ప్రార్థన చేయాలి. ఈరోజు వెన్ను నొప్పి L4 L5 డిస్క్ ప్రాబ్లమ్స్ సయాటిక్ సంబంధించిన యోగాసనాలను చూద్దాం. దీన్ని ఇంద్రధనుసాసనం అంటారు. మీ దగ్గర దిండ్లు ఉంటాయి కాబట్టి దిండ్లు 3 కానీ 4 కానీ అలా పెట్టుకొని దిండ్ల మీద నడువును పెట్టి పడుకోవాలి. సీటు నుంచి వీపు భాగాన్ని అలా ఆంచి చేతులు రెండు వెనక్కి ఉంచి ఇలా పడుకోవాలి. 5 నిమిషాలు కాళ్ళ దగ్గరికి ఉంచుకోవాలి. 5 నిమిషాలు ఇలా ఉంచి పడుకోవాలి. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా పక్కకి పొల్లి దిండ్లని, ఎవరైనా సహాయం తీయడమో లేదా మీరైనా దిండ్లని పక్కకు తీసుకొని ప్రశాంతాసనంలో 5 నిమిషాలు పడుకోవాలి. కాళ్ళు దూరంగా ఉంచి శరీరాన్ని అలా రిలాక్స్గా ఉంచాలి. ఇది ఇంద్రధనుసాసనం. ఇది లేనప్పుడు దిండ్లు వేసుకోవాలి. అలా కూర్చొని వెనక్కి పడుకోవాలి. నడుమును అలా వాలుస్తూ తల నేల కాంచాలి. చేతులు రెండు స్ట్రైట్గా ఉంచాలి. ఆ పొజిషన్లో 5 నిమిషాలు ఉండాలి. కాళ్ళు రెండు దగ్గరికి ఉండాలి. చాలా బాగా తగ్గుతుంది నడుము నొప్పి, సయాటిక, పిక్కు నొప్పి అన్నిటినీ తగ్గిస్తుంది. ఇప్పుడు నిదానంగా చేతులతో స్టాండ్ పట్టుకొని జారుతూ ముందుకు దిగాలి. ఇలా చేశాక స్టాండ్ పక్కకు తీసేసి 5 నిమిషాలు ప్రశాంతాసనం వేయాలి. ఆ స్టాండ్ అలా వేసుకున్నాక ప్రశాంతాసనంలో 5 నిమిషాలు ఇలా పడుకోవాలి. మళ్ళీ కుడి పక్కకు తిరిగి చేతిని నీళ్ళు కాంచి లేవాలి. నడుము నొప్పి ఆసనాలు. ఆసన క్రియ 1, చేతులు రెండు నమస్కార ముద్రలో పైకి లేపి పక్క కాంచాలి. చేతుల్ని కాళ్ళు అలాగే చక్కగా ఉంచాలి. ఇలా ఒకసారి చేశాక 8 శ్వాసాలు తీసుకుని వదిలి మళ్ళీ ఆపోజిట్ వైపు చేయాలి. నెక్స్ట్ 8 శ్వాసాలు తీసుకొని రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ కాళ్ళు రెండు చేతులు రెండు స్ట్రైట్గా చాపాలి. నెక్స్ట్ చేతులు రెండు చక్కగా చాపి పాదాలు రెండు ఒకదాని మీద ఒకటి ఉంచి పక్కకు పెట్టాలి. తలని అటువైపుకు తిప్పాలి. ఇలా 8 శ్వాసాలు తీసుకున్నది లేక ఆపోజిట్ చేసి రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఆసన క్రియ, చేతులు రెండు చాపాలి. ఒక కాలు మీద ఒక కాలు ఉంచాలి. మెలికిలాగా మెలికిలాగా ఇటువైపుకి, తల అటువైపుకి. ఇలా 8 శ్వాసాలు తీసుకున్నది లేక రిలాక్స్ అయ్యి ఆపోజిట్ వైపు చేయాలి. నెక్స్ట్ ఆసన క్రియ, కాలు మీద కాలు వేసుకొని చేతులు రెండు చాపాలి, పక్కకు తిప్పాలి. ఇలా 8 శ్వాసాలు తీసుకున్నది లేక అటువైపు చేసి ఆపోజిట్ వైపు రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ జాను పాదాసనం. కాలుని మోకాలు మీద ఉంచాలి. పాదాన్ని చేతులతో చక్కగా ఉండి చాపాలి. మోకాలు నేల కానాలి. ఇలా 8 శ్వాసాలు తీసుకున్నది లేక ఆపోజిట్ వైపు చేసి రిలాక్స్ అవ్వాలి. జాను వక్రాసనం. ఒక కాలుని నిలబెట్టాలి మడిచి, ఒక కాలుని మడిచి వెనక్కి మడిచిపోవాలి వి ఆకారంలో. పాదం మీద మోకాలు నాంచాలి. పాదం పైన ఈ కాలుని అలా జరపాలి. మోకాల్ని పాదం మీద ఉంచాలి. ఇలా చేశాక రిలాక్స్ అయ్యి ఆపోజిట్ కూడా చేయాలి 12 శ్వాసాలు తీసుకున్నది లేక. నెక్స్ట్ 2 కాళ్ళని మడుచుకొని పొట్ట దగ్గర కాంచాలి. భుజాలు సమాంతరంగా చేతులు చాపాలి.
ఇలా 12 శ్వాసలు తీసుకొని చేతులని భుజాలు సమాంతరంగా ఉంచాలి. పైకి ఉండకూడదు, కిందకు ఉండకూడదు, మధ్యకి రావాలి. నెక్స్ట్ ఆపోజిట్ చేసి రిలాక్స్ అవ్వాలి. జానుపాద చలనం ఆసనం పేరు. ఇప్పుడు ఆసన క్రియ, రెండు చేతులను చక్కగా చాపాలి, మోకాల్ని వెనక్కి మడుచుకోవాలి, అలా తలని అటువైపు తిప్పాలి. ఇలా 8 శ్వాసలు తీసుకుని వదిలి రిలాక్స్ అయ్యి ఆపోజిట్ వైపు చేయాలి. నెక్స్ట్ ఆసనాలు అయ్యాక ప్రశాంతాసనము 5 నిమిషాలు వేయాలి. కాళ్ళు దూరంగా ఉంచి శరీరాన్ని లూజ్గా ఉంచి రిలాక్స్లో పడుకోవాలి. ఇవి నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలు. నెక్స్ట్ కుడి పక్క తిరిగి చేతిని నీళ్ళు కాంచి లేయాలి. మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై